వాహనాల వేగానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని కందులాపురం సెంటర్ నందు ఆర్ఎన్బి కార్యాలయం ఎదుట వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని గతంలో ముగ్గురు మృత్యువాత పడ్డారని అన్నారు. నెహ్రూ నగర్ నందు ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కు గ్రామ సచివాలయానికి వెళ్లేందుకు రోడ్డు దాటాలని, ఈ రోడ్డు దాటాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని సిపిఐ నాయకుడు ఇబ్రహీం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకనైనా వెంటనే అధికారులు స్పందించి జీబ్రా క్రాసింగ్ లేదా స్పీడ్ బ్రేకర్ వేయాలంటూ సిపిఐ నాయకుడు ఇబ్రహీం ఖమ్మం మండలం తహసీల్దార్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ కిద్దలూరు నియోజకవర్గ కార్యదర్శిగా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో ఖమ్మం కందులాపురం సెంటర్ మీదుగా హైవేలు వేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో బైపాస్ దగ్గర తర్వాత కందులాపురం సెంటర్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడనే ఖమ్మం ఈస్ట్ పోస్ట్ ఆఫీస్ ఉంది, తర్వాత ఏటీఎం కూడా కందులాపురం సెంటర్లో ఏటీఎంలు ఉన్నాయి. ఇవి రోడ్డు క్రాస్ జరిగేటప్పుడు అనేక ప్రమాదాలు జరిగి అనేక మంది దెబ్బలు తినడము, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో మాబు అనే కండక్టర్ కూడా చనిపోయాడు, యాక్సిడెంట్ 108 తగిలి. అందువల్ల ఇక్కడ హైవే దగ్గర తర్వాత కందులాపురం సెంటర్లో ఇవి స్పీడ్ బ్రేకర్స్ వేయాలని, తర్వాత జీబ్రా లైన్స్ వేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆ విధంగా వేయకపోతే ఇప్పటికే అనేక మంది ప్రమాదాలు జరిగి చాలా నష్టపోయారు, కొంతమంది చనిపోయారు. కాబట్టి వెంటనే వీటిని జీబ్రా క్రాసింగ్ వాటిని, తర్వాత స్పీడ్ బ్రేకర్స్ను బైపాస్లో కందులాపురంలో తప్పకుండా వేయాలని, లేకపోతే ఏఐటి తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం పోరాట కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ హైవే కాంట్రాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.